మీ పేరు చాలా పొడుక్కోను సార్, ముల్లపూడి బాపిరాజు గారని. నేను రాజు కాదు కదా? రాజా సార్. మీరు రాజు గారిని రాజుని. మాకెదురు లేదు అనుకునే వారు ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు చింతమనేని ప్రభాకర్ గారు, మరొకరు జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు గారు. వీరిద్దరూ కూడా ఎవరికి తల్లించక్కర్లేదు కాబట్టి అధికారితో అట్లా మాట్లాడతా, మా వాళ్ళతో కేటతో కూడా అట్లా మాట్లాడితే ఎవరితోటైనా అట్లా మాట్లాడతా, మొత్తం కొట్టినట్టునే ఉంటుంది అంటుంటారు అన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ తోటలు ఈ ఆస్తులు అవన్నీ మీ కష్టార్జితమా సార్, పూర్వార్జితమా? ఈ తోట ఈ తోట నాది కదండి బాబు, మావాడు మళ్ళీ ఆడపిల్ల అవుతాడు, మా పార్ట్నర్. అంటే రాజకీయం అంటేనే డబ్బు అంటారా, డబ్బు అంటే రాజకీయం అంటారా? ఏలా, డబ్బు అనేది ఇవాళ రాజకీయాల్లో ఇదివరకు ఎథిక్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 రూపాయలు సంపాదించి డబ్బులతో రాజకీయం చేద్దామని ముందుకు వచ్చేస్తున్నారు. ఎవరైనా ఒక సింగిల్ పర్సన్ బాపిరాజుకి ఒక సింగిల్ నయా పైసా ఇచ్చానంటే డైరెక్ట్ బాపిరాజు గారికి, ఎవరికైనా బాపిరాజు తరఫున ఎవరు వసూలు చేసినా సరే పదవి వదిలేస్తారా? గ్యారంటీగా పదవి రాజకీయాలు రెండు వదిలేస్తా. మీరు వచ్చిన తర్వాత ఏమేం డెవలప్మెంట్ చేశారు? జిల్లా పరిషత్ నిధుల నుంచి మొత్తము జిల్లాలో ఎన్ని కోట్ల నిధులతో మీరు అభివృద్ధి చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారు? ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు జిల్లా పరిషత్. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా పరిషత్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టల కంప్లీట్ చేయాలి, ఈ జిల్లాలో కంప్లీట్ చేసి వదిలేశారా, పూర్తి చేశారా? మీ ఖజానాలు ఎంత ఉందంటారు? ఎక్కడ మీ జెడ్పీ ఖజానా? ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీయా? ఖజానా ఖాళీ అయితే మళ్ళీ డెవలప్మెంట్స్ ఎలా చేస్తాం? అదే ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరెవరు అయితే డబ్బులు ఉన్నారో, డబ్బు మీ దగ్గరే ఉంది 100%. పొలిటీషియన్ ఎంత అవనీతిపరుడు అయితే మీడియా వాడు దానికి రెట్టింపు అవనీతిపరుడు అయితే పొలిటీషియన్ అవనీతిపరుడు అవుతాడు. వ్యతిరేకత ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు మొన్న జరిగిన ఎలక్షన్లో వచ్చిన ఓట్ల కంటే ఇంకో 10 కోట్ల ఎక్స్ట్రా వస్తాయి. పవన్ కళ్యాణ్ పార్టీ ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతాడో లేదో పెడతానని పోటీ చేసేస్తానని చెప్పేసి ఏంటంటే అన్ని సీట్లకి కాపుల మద్దతు లేకుండానే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 15 స్థానాలు గెలుస్తుంది అంటారా? డెఫినెట్గా 100% కాపులు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే రాష్ట్రంలో ఉన్న పెద్ద కమ్మలు ఎవడు రాలా? 10 రూపాయలు అయ్యే చోట 2 రూపాయలే ఖర్చు పెట్టమంటారు, అది ఎలాగో నేనే చెప్తానంటారు అనేది, ఆ సీక్రెట్ ఏదో తెలుసుకోవాలని మాకు కూడా ఉంది సార్. రాజకీయం అంతా అప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలప్పుడు మాటలతో చేశారు. రాజకీయం అంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు నాగరాజు గారు, మాతో చెప్పిస్తామన్నారు. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, అవతలాడు ఏ ప్రయత్నం చేశాడో మేము కూడా అదే ప్రయత్నం చేశాం. మీరు కాపులను అంటే నేరు బెడ్రూమ్ లోకి రాణిస్తారు, వన్ రూమ్ లోకి రాణిస్తారు, డైనింగ్ హాల్ లోకి రాణిస్తారు. కాపులు ఏంటంటే ఎస్సీలు కూడా వస్తారు, నా బెడ్రూమ్ ఎస్సీలు కూడా వస్తారు. రాజకీయ అవసరాల కోసమే రప్పిస్తారు? నిజంగా మీకు అభిమానమా? రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ఈక్వల్ గానే వెళ్తాము. పోలవరం ప్రాజెక్టుకి పునాది రాయి వేశారు తప్ప ఇంకో రాయి ఏమైనా పేర్చారండి అక్కడ? పోలవరం పనులు ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి హయాంలో కదా? ప్రారంభమైతే ఎన్ని సంవత్సరాలు చేస్తారు నాగరాజు గారు? మీరు ఇల్లు మొదలు పెట్టేసి 12 ఏళ్ళు కడతారు ఇల్లు? రాయలసీమకు హంద్రీ నీవా కట్టిన ఘనత ఎవరిదంటారు? పోలవరం 2019 పూర్తి చేస్తావాలన్న ధీమా మీకుందంట? గ్యారంటీగా 1 ఏడాదిలో అద్భుతంగా కట్టేసుకుంటాడా? బెంగళూరులో ఇల్లు కట్టేసుకుంటాడా? ఇల్లు మాత్రం ప్రాజెక్టులు కట్టలేరా? ఎన్ని కిలోమీటర్ల నుంచి ట్యాంకర్తో నీళ్లు తెచ్చి నోరు దాటుకుంటున్నారు మీరు? ఏం చెప్తారు? ఇక్కడైతే ఆర్థిక లోటు అని ఇక్కడ అంటారు, ఈ దేశంలో వృద్ధి రేటు సాధించామంటారు. ఎక్కడొచ్చే ఇండస్ట్రీస్ ఎక్కడొచ్చాయండి? అన్ని శిలాఫలకాలు వేయడము, శంకుస్థాపనలు చేయడమే సరిపోతుంది. ఎక్కడొచ్చాయి? ఉన్న ఇండస్ట్రీస్ ని మంచి కరెంట్ ఇచ్చి నడిపించాడండి. కొత్త ఇండస్ట్రీ రావాలంటే 6 నెలలు 3 నెలలు వచ్చేది కదా. జాబ్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడ ఇవ్వలేదంటారు? ఎక్కడ ఇస్తారు చెప్పండి, ఎక్కడ ఇచ్చారు చెప్పండి. ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకటి చెప్పండి, మీరు ఇంత గొప్ప వ్యక్తిగా భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మహేష్ మతి కళ ఎందుకు వచ్చిందంటారు? ఏం కలది? మహేష్ మతి కళ్యాణ్ చాలా మంచివాడు వ్యక్తిగతంగా, కానీ రాజకీయాలకు ఫిట్ అయ్యమని తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా 2 పార్టీలు వైకం అయితే టీడీపీకి ఆ దమ్ము సత్తా ఉంటారా? వన్ సైడ్ గెలుస్తాం. నా ఇంటికి కాపులకి నా ఇంట్లోకి ప్రవేశం లేదని బోర్డు పెట్టాడు. చాలా పెద్ద బూత్ అండి ఇది, చాలా పెద్ద బూత్. జగన్ చరిష్మా ముందు లోకేష్ గారు ఆనరు అని అంటున్నారు. జగనా? జగన్ కి లోకేష్ కి నక్కిన వాగలాగనుకున్న తేడా ఉంది. చూద్దరు కానీ కదా, లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే రోజులు కూడా
వస్తాయి, మనం చూస్తాం. నాగరాజు గారు చూసింది చాలా అనుకుంటున్నారు కదా చాలా మంది ప్రజలు, ఈ సంబరాలు చూసింది చాలా, ఇంకా చాలా చూడాలనుకుంటున్నారు. మేము కూడా 2019 ఎప్పుడు వస్తుందా పోటీ చేసి మళ్ళీ మొన్న 110 వచ్చినాయి, ఇప్పుడు 150 పైన గెలవాలని లెక్కల్లో ఉన్నాం మేము కూడా. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.